వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కేసీఆర్ ఇలాకాలో గులాబీ గ్రాఫ్ పడిపోతుందా అవునని అంటున్నారు కొంతమంది. అధికార పార్టీ నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అది. సాక్షాత్తు సీఎం కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఒడితల, వంటేరు వంటి వారు చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డిలలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. కారణాలు ఏమైనా పబ్లిక్ కేడర్ క్రమంగా దూరం అవుతోందని ఆ పార్టీ అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గుతుందన్నది ఇప్పుడు చేదు నిజం. ముందస్తు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డిలో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోలిస్తే తాజాగా చేపడుతున్న సభ్యత్వాల నమోదు మరీ దారుణంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికలకు భారీగా తగ్గిపోగా తాజా సభ్యత్వాలు మరింత పడిపోయాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూన్ 30న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. అదే నెల 20వ తేదీలోగా సభ్యత్వాలతో పాటు గ్రామ, మండల, అయినా క్షేత్రస్థాయిలో అది కేసీఆర్ సొంత జిల్లాలో ఆశించిన ఫలితం రాలేదు. ఈ పరిస్థితిపై నవతెలంగాణ పత్రికలో ఓ కథనం ప్రచురితమైన జిల్లాకి పరిమితమైపోయింది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, ఎమ్మెల్యే హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటలో 50,000 లక్షాన్ని దాటినా గత ఏడాదితో పోలిస్తే తక్కువే. సిద్దిపేటలో గతంలో 71,000 సభ్యత్వాలు కాగా ప్రస్తుతం 67,925 మాత్రమే అయ్యాయి. గజ్వేల్లో 90,575 నమోదవగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు వచ్చిన 34,869 ఓట్లు. ఆ తేడా సిద్దిపేటలో 63,370గా ఉంది. పద్మా దేవేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో 46,788, సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న దుబ్బాకలో 35,375, ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గం నర్సాపూర్లో 48,908, ఒడితెల సతీష్ ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్లో 52,000 వరకు సభ్యత్వాలు చేయించారు. ఈ నెల 23 నాటికి సభ్యత్వాల నమోదు పరిస్థితి ఇది. పొడిగించిన గడువుకు మరో 5 రోజులే మిగిలి ఉండగా 54 రోజుల్లో చేసిన సభ్యత్వాల సంఖ్య కళ్ళ ముందే కనబడుతూనే ఉంది. టీఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్న ఫాలోయింగ్ను ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ఇక కేసీఆర్ సర్కారు గత 5 ఏళ్లలో ఏ జిల్లాకు ఇవ్వనంతగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సభ్యత నమోదుపై రాష్ట్ర స్థాయి నుంచి పదే పదే మెసేజ్లు వెళ్లిన పరిస్థితి ఆశించిన స్థాయిలో మాత్రం ఏమీ లేదు. ఇక యువత, నిరుద్యోగుల్లో నిర్వేదం, నేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లోపం కారణాలుగా తెలుస్తోంది.